క్రీస్తునందున్నటువంటి ఈ జీవజల ప్రదాత స్వస్థశాల టీవీ ప్రేక్షకులకు మరి యేసు క్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉండి ఉన్నాం. ఈ యొక్క సమ్ములు మరి జీవజల ప్రదాత వ్యవస్థాపకులు అయినటువంటి శ్రీ జనరాజపల్లి దేవదానమయ్య గారు మనకు వాక్య సందేశమును అందించబోతూ ఉన్నారు. నన్నా ధరించవా దేవారావా, నన్నా దూకువా దేవారావా, నన్నా ధరించవా. నీ మందిరములో మోకరిల్లాను దేవా, నీ ఆత్మ మాపై కురిపించవా. నీ సన్నిధిలో సాగిలపడినాను దేవా, నీ అభిషేకము పంపించవా, నీ అభిషేకము పంపించవా. అన్నదమ్ములే ఆదరించక, అక్క చెల్లెలే తొలగిపోయినా, అన్నదమ్ములే ఆదరించక, అక్క చెల్లెలే తొలగిపోయినా, బంధువులే నన్ను వదిలేసిన, స్నేహితులే నన్ను విడిపోయినా, బంధువులే నన్ను వదిలేసిన, స్నేహితులే నన్ను విడిపోయినా, నా తోడుంటా నన్నావు నా కన్నీరు తుడిచావు, నా తోడుంటా నన్నావు నా కన్నీరు తుడిచావు. నాపై దయ చూపుమా, నన్నాదుకొనుమా, నాపై దయ చూపుమా, నన్నాదుకొనుమా. దేవారావా నన్నాదుకోవా, దేవారావా నన్నా ధరించవా. నీ మందిరం మోకరిల్లాను దేవా, నీ ఆత్మ మాపై కురిపించవా. నీ సన్నిధిలో సాగిలపడినాను దేవా, నీ అభిషేకము పంపించవా, నీ అభిషేకము పంపించవా. పాపములో పడి తినయా, లోకములో చెడి తినయా, పాపములో పడి తినయా, లోకములో చెడి తినయా. నీ స్వరము విన్నానయ్యా, నీ దరికి వచ్చానయ్యా, నీ స్వరము విన్నానయ్యా, నీ దరికి వచ్చానయ్యా. నా పాపము కడుగుమయ్యా, నా దోషము తుడువుమయ్యా, నా పాపము కడుగుమయ్యా, నా దోషము తుడువుమయ్యా. నీవే నా దేవుడా, నీచము నిన్నే స్తుతియుంతునయ్యా. నీవే నా దేవుడా, నీచము నిన్నే స్తుతియుంతునయ్యా. దేవారావా నన్నాదుకోవా, దేవారావా నన్నాదరించవా. క్రైస్తలాడ హల్లెలూయా. మంచిది, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రొత్త వాయన ఇప్పుడు ఎవరైతే క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించును. క్రొత్త వాయనని కొరింథీ పత్రిక 5:17 చూస్తూ ఉన్నాం. లక్షణాలు రాత్రి చెప్పుకున్నాం కదా, నూతన స్వభావం కలగవారి యొక్క లక్షణాలు ఏంటంటే, ముందు మొట్టమొదటిగా దేవుని ప్రేమిస్తాడు, దేవుని ఆరాధిస్తాడు, దేవుని మాటకు లోబడతాడు. రెండవ విషయము, తనువలే తన పొరుగు వారిని కూడా ప్రేమిస్తాడు. మూడవ విషయము, తన శత్రువుని కూడా ప్రేమిస్తాడు. ఇది దైవ లక్షణము కలిగిన వ్యక్తి.
అయితే ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో ఒకసారి చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మరి ప్రకృతి సంబంధమైన, రాత్రి చెప్పాము అయినా ఒకసారి గుర్తు చేసి మనం వాక్యంలోకి వెళ్దాం. ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఎలా ఉన్నాడు, ఆత్మ సంబంధమైన వ్యక్తి ఎలా ఉంటాడు అనేటువంటి విషయాన్ని రాత్రి మనం ఆల్రెడీ జ్ఞాపకం చేసుకున్నాం. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. చూడండి, ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఎలా ఉంటాడు అనే విషయాన్ని చూద్దాం. ప్రకృతి అనగా ఈ లోక సంబంధమైన వ్యక్తి, ప్రకృతి సంబంధమైన మనిషిడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలాన్ని ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తి ఎంత మాత్రమని కూడా అంగీకరింపడు అన్నాడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అయితే అవి ఆత్మానుభవం చేత వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఎందుకంటే ఆత్మ విషయంలో ఎవరున్నారు, దేవుని శక్తి ఏంటో బలాన్ని ఏంటో రుచి చూస్తారు, కానీ ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తి దీన్ని రుచి చూడ జాలుడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, ఇక్కడ 15వ వచనం అంటాడు, ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడేనని అతడు దేని చేతనైనను వివేచింపబడడు. ఆత్మ విషయము కలిగినటువంటి మనిషి మరి అన్నిటినీ వివేచిస్తాడు, అన్నిటినీ తాళుకుంటాడు, అన్నిటినీ తట్టుకుంటాడు, దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటాడు. ఎవరంటే ఆత్మ సంబంధమైన వ్యక్తి. అదే లోక సంబంధమైన వ్యక్తి, ప్రకృతి సంబంధమైన వ్యక్తి, దేవుని యొక్క జ్ఞానము అతనికి ఎలా ఉంటుందంటే వెర్రితనముగా ఉంటుంది. కనుక దేవునికి ఇదిగో అతడు దూరముగా జీవిస్తున్నాడు అనే విషయాన్ని చూస్తున్నాం. కాబట్టి అందు నిమిత్తమై దేవాది దేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాటను ప్రిలారా మనం గమనించినట్లయితే ఇదిగో నూతనం ఏంటి అనేటువంటి విషయాన్ని ఈ సమయంలో మనం లేఖనాల ద్వారా స్వయముగా స్పష్టముగా చూద్దాం. మరి నూతనత్వం కలిగినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు అనేటువంటి విషయంలో ఒక మాట ఆల్రెడీ మనం చదువుకుంటే చూడండి, కీర్తనకారుడు వ్రాసినటువంటి మరి 33:3 చదువుకుందాం. 33:3 చూడండి, ఇక్కడ ఆయన్ను గూర్చి నూతనమైన కీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో వాయించండి. ఉత్సాహధ్వనితో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి యేసురాజా, మీకు వందనాలు. గత సంవత్సరం అంతా మీ నామంలో మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి మీ దీవెనలో నింపారనైనా, తిరిగి ప్రభువా ఇదిగో ఒక నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టావు గనుక ఇప్పటిదాకా నీ బిడలు నూతనమైన పాటలు పాడి వారి స్వరాలు ఇప్పి నిన్ను స్తుతించి ఆరాధించారు. గంభీర ధ్వనులతోనూ అయాదుగు మరి తాళములతోనూ నిన్ను స్తుతించి ఆరాధించమని తెలియచేసిన విధానమును బట్టి స్తోత్రాలు. కొద్ది నిమిషాలు ప్రభువా ఈ మాటలు మేము చూసుకున్నట్లుగా అయా నీవే మాకు తగిన జ్ఞానం దయచేయండి. ఎందుకంటే దైవాత్మ కలిగినటువంటి వ్యక్తి అన్నిటినీ వివేశిస్తాడని, మరి యోచిస్తాడని, తాళుకుంటాడని, తట్టుకుంటాడని మీరు తెలియజేస్తుండగా ప్రభువా ఈ స్థలమంతట్లో మీరు తోడుగా ఉన్నామని యేసు పరిశుద్ధ నామమున అతి వినయముతో ప్రాధేయపడి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ చూస్తే దావీదు దేవుడు తన పట్ల చేసిన మేలు, ఆల్రెడీ ఆయన పట్ల చేసిన ఉపకారాన్ని బట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే ఇదిగో నూతనమైన కీర్తన పాడుడి, కొత్త కీర్తన. కొత్త సంవత్సరం వచ్చేసరికి కొత్త పాటలు నేర్చుకోవాలి కదా, కొత్త మాటలు ఉండాలా, కొత్త స్వభావం ఉండాలా, కొత్త అనేటువంటి పెట్టి ఉన్నాడు. నూతన సంవత్సరంలో మనం ఉన్నాం కాబట్టి అందు విషయమై ఇక్కడ యెషయా ప్రవక్త తెలియజేస్తూ ఉన్నటువంటి మాట 40వ అధ్యాయము ఆల్రెడీ 31వ వచనం చూద్దాం. చూడండి ఏమంటున్నాడు, అమ్మా యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలమును పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడచిపోదురు. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఎవరైతే యెహోవా కొరకు అంటే దేవుని కొరకు ఎదురు చూస్తారో, దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం, దేవుని కృప కావాలని ఆయన కొరకు ఎవరైతే ఎదురు చూస్తుంటారో అట్టివారు నూతనమైన బలాన్ని పుంజుకుంటారట, నూతనమైన శక్తిని పుంజుకుంటారట. కాబట్టి ప్రియులారా, అంతేకాక ఆయన అంటూ ఉన్నటువంటి మాటను ఇక్కడ మనం ఆల్రెడీ చూస్తే ప్రభువారు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే మరి యొక్క విషయంలో ఆ 40వ
మరి 31వ వచనంలో వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి ఎగురుతారట. పక్షిరాజు కాళ్ళతో నడవదు, కానీ నడిచేటప్పుడు ఎప్పుడంటే కింద ఉన్నప్పుడే నడుస్తుంటుంది. కానీ అది ఆల్రెడీ పైన రెక్కలు చాపి పైకి ఎగిరిపోతూ ఉంటుంది. పైకి ఎగిరిపోయి ఆల్రెడీ దానికి కింద ఏదైనా ఆహారం కనిపించినప్పుడు ఎంతో దూరంలో ఉన్న దానికి దేవుడిచ్చిన స్పర్శను బట్టి జౌన కిందికి వచ్చి అది కోడిపిల్లో లేకపోతే ఇంకొక పిల్లో ఏదైనా ఆహారం అందుకొని మళ్ళా పైకి వెళ్ళిపోతుంది. అంత స్పీడ్ వచ్చేస్తుంది. అంతేగాక కొన్ని సంవత్సరాలు గడిచిన పిమ్మట ఈ పక్షిరాజు ఆ ఈకలన్నీ వలిసేస్తే ఎంత ఇదిగా ఉంటుందో అలాగని ఆ ఈకలన్నీ రాలిపోయిన తర్వాత తను ఆ మూతి మీద ఆ యొక్క ఆ మూతి మీద ఉన్నటువంటి ఆ ఎందుకంటే రబ్బర్ లాగా ఉంటుంది దాని ఆ మూతి మీద ఆల్రెడీ ఏదైనా మరి పురుసుకొని తినడానికి ఒక రబ్బర్ లాగా ఉంటుంది కనుక దాన్ని ఆ రాతికేసి ఈ రాతికేసి అలా ఇలా కొట్టేసి దాన్ని కూడా వదిలించేస్తుందట. అయితే 40 రోజులు అది ఆహారం తీసుకోకుండా ఉంటుందట. 40 రోజులు ఆహారం తీసుకోకుండా అది గూటిలోని ఇలాగ ఉండేసి తర్వాత మళ్ళీ దానికి ఏంటంటే క్రొత్త ఈకలు వచ్చేస్తాయట. క్రొత్త చర్మం పుట్టుతుందా, మళ్ళీ క్రొత్త చర్మం పుట్టిన తర్వాత మళ్ళా కొన్ని సంవత్సరాలు అది మళ్ళా నూతనత్వం పొందుకొని మళ్ళా పైకి ఎగురుతుందట. ప్రైస్తలాడు హల్లెలూయా, చప్పట్లు కొట్టి దేవుని మహిమగు. ఎందుకంటే ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో వారు నూతన బలాన్ని పొందుకుంటారు. పక్షి రాజు వలె వారికి పైకి ఎగురుతారు, అలయరు, సమస్యలరు, ధైర్యంగా నిబ్బరంగా ముందుకు వెళ్తారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ లేఖనాల ద్వారా స్వయముగా స్పష్టముగా చూస్తూ ఉన్నాం ప్రియులారా. అలాగని మరొక మాటను ఆల్రెడీ మనం చూసినట్లయితే ఇక్కడ మరి యొక్క విధానాన్ని ఎస్కేలు గ్రంథం 36:26 కూడా చూద్దాం. చూడండి ఏమంటున్నాడు. ఒక 20 నిమిషాలే మనం చెప్పుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని నిమిషాలు అయిపోయింది, త్వరలోనే మనం ముగించుకుందాం. చూడండి ఇక్కడ ఎస్కేలు గ్రంథము 36:26 నూతన హృదయము నీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగజేసేదను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెనిచ్చదను. ప్రైస్ లార్డ్ హల్లెలూయా. నూతన హృదయము, నూతన స్వభావం అంటే క్రొత్త హృదయం, క్రొత్త స్వభావం. మీలో ఎవరైనా మీ గుండె అంటే మీరు కఠినత్వంగా ఉంటే, మీలో బలత్కారులుగా ఉంటే, ఇతరులకు ఇబ్బంది కలిగించేవారుగా ఉంటే, ఎందుకంటే మీలో ఉన్న రాతి గుండె ఎందుకు, ఎవరైతే యెహోవా కోసం ఎదురు చూస్తారు, యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి రాతి గుండెను అనగా వారి హృదయంలో ఉన్నటువంటి ఆ గర్వమును లేక కక్ష లేక అసూయ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసివేయబడతాయి. మాంసపు గుండెని ఇస్తాను, మీరు మెత్తదనంగా అన్ని విషయాల్లో తగ్గింపు కలిగిన వారుగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైస్తలాడు హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నూతనమైన మనసు కలిగి మనం ఉండ రాత్రి కూడా చెప్పుకున్నాం, ఇదిగో క్రీస్తుకు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి. క్రీస్తు ఎలాంటి వాడు, ఆయన దేవుడై ఉండి భూలోకంలోకి నరుడుగా వచ్చి తన్ను తాను ఏ రీతిగా తగ్గించుకున్నాడో అందును బట్టి ఎవరైతే దేవుని ఆరాధించి స్తుతిస్తారో ఇదిగో క్రీస్తుకు కలిగిన మనసు మీరు కలిగి ఉండని పౌలు గారు చెబుతున్నాడు. అలాంటి ఆ మనసు కలిగినప్పుడే మనలో ఒక నూతనత్వం, నూతన స్వభావం, నూతనమైన క్రియలు మనలో జరగడానికి అవకాశం ఉన్నదని చెప్పని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగనే హబక్కుకు వ్రాసిన పత్రిక 3:2 కూడా చూద్దాం. చూడండి ఏమంటున్నాడు హబక్కుకు. ప్రైస్ లార్డ్ హల్లెలూయా. హబక్కుకు వ్రాసిన పత్రిక ఆల్రెడీ 3:2 చూడమ్మా. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను. ప్రైస్ లార్డ్. హబక్కుకు ప్రవక్త అంటున్నాడు, అయ్యా నిన్ను గూర్చిన వార్త నేను వినగానే నాలో భయము పుట్టుకొస్తుంది. మనం ఎంతమంది దేవునికి భయపడుతున్నాం ప్రియుల, ఎంతమందిని దేవునికి లోబడుతున్నాం, ఎంతమందిని దేవుని అనుసరించి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నాం. కాబట్టి అయ్యా ఇదిగో నిన్ను గూర్చిన వార్త నేను వినగానే నాలో భయము. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగున ఆశీర్వాదించబడునట్టున్నాడు. ఎవరైతే యెహోవా యందు భయభక్తి కలిగి ఉంటారో వారు కుటుంబము ఇదిగో దీవించబడుతుంది అంటున్నారు. కాబట్టి ఆ నెక్స్ట్ మాట, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచు. ఎందుకంటే సంవత్సరాలు గడిచిపోతుంది, వయస్సు పైబడుతూ ఉంది, మనకు వృద్ధాప్యం దగ్గరకు వస్తుంది. అయ్యా నీ వార్త నేను విన్నప్పుడు నాలో ఒక భయం ఆందోళన కలుగుతుంది గనక ఇదిగో సంవత్సరములు జరుగుచుండగా నా పట్ల నా కుటుంబం పట్ల ఒక క్రొత్త కార్యాన్ని జరిగించు.
ఒక నూతనమైనటువంటి కార్యాన్ని జరిగించమని దేవుడు తెలియచేస్తున్నాడు. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నూతనత్వం, నూతన మనసు, నూతన హృదయం, నూతన స్వభావం అని ఇక్కడ లేఖనాలు ఎన్నెన్నో మనకు లేఖనాల ద్వారా తెలియజేస్తున్నాయి. కాబట్టి ఎందుకంటే ప్రభువారు తెలియజేస్తున్నాడు, నా పట్ల, నా కుటుంబం పట్ల ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన కార్యం చేయాలి. ప్రభు, ఏదైతే నువ్వు అనుకుంటున్నావో, ఏదైతే నీ పట్ల జరగలేదో, ఏదాన్ని అయితే నువ్వు సాధించలేకపోతున్నావో, దేవుని సన్నిధిలో దేవుని మాటకు లోబడి ఆయన అడుగుజాడల్లో మీరు నడిచి ప్రభు సన్నిధిలో నీవు మోకరించి ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో నువ్వు గోజారుకుంటే దేవుడు తప్పనిసరిగా నీ కుటుంబం పట్ల, లేక నీ బిడ్డ పట్ల, నీ భర్త పట్ల, లేదా నీ భార్య పట్ల దేవుడు నీ పట్ల ఒక నూతనమైన కార్యాన్ని చేయగలను అని ప్రభు అంటున్నాడు. అలాగని మరొక విషయాన్ని మనం చూసినట్లయితే ప్రియులారా, ఇక్కడ మనం చూద్దాం. ఆల్రెడీ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆల్రెడీ ఇందాక మనం చదువుకున్నాం, ఎందుకంటే 2 కొరింథీ 5:17 కూడా పౌలు గారి మాట అంటున్నటువంటి విషయాన్ని చూద్దాం. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడలా వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించను క్రొత్తవి. మన జీవితం సంవత్సరంలో ఏమేమైతే చేశాము, ఏవైతే దేవునికి అహిష్టమైనవి, దేవునికి బాధాకరమైనవి, దేవుని ఆ ఆత్మను మనం దుఃఖపరిచామో, అవిటన్నిటిని విడిచిపెట్టి ప్రభువులో మనం నమ్మకత్వంగా విశ్వాసంలో ముందుకు వెళ్లేవారముగా ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నదని దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయి. అలాగనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:15 చూద్దాం. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, Ephesians 2:15, ఇట్లు సంధి చేయసు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన సృష్టిగా ఆ పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా ఈ ఇద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేసిను గనుక ఆయనయే మనకు సమాధానకారుడై ఉన్నాడు. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రిలరా, ఈ ఇద్దరు ఈ లోకంలోకి వస్తే ఇక్కడ స్త్రీ పురుషులు ఇరువురు కనబడుతున్నారు. దేవుని రాజ్య సంబంధం అయినటువంటి ప్రతి ఒక్కరము కూడా ఆయన అంటున్నాడు, అక్కడ స్త్రీ పురుషుడని భేదము ఉండదు. ఆత్మ విషయంలోని అక్కడ పెళ్లిళ్ళకి ఇవ్వడం కానీ, పెళ్లిళ్ళు చేసుకోవడం కానీ, ఏడవడం కానీ, రోదన కానీ ఏమీ ఉండదట. ఎందుకంటే ఈ లోకంలో దేవుని అనుసరించి ఆయన అడుగుజాడల్లో నడిస్తే మీ కన్నీటి ప్రతి బాష్ప బిందువు కూడా తుడిసి వేయబడుతును, ప్రకటన 21:4 వ్రాయబడుతుంది. కాబట్టి ఇక్కడ ఏ విషయంలో బాధపడుతున్నావు, ఏ విషయంలో శోధించబడుతున్నావు, ఏ విషయంలో నువ్వు ఇబ్బందులు పడుతున్నావు, గత సంవత్సరంలో ఎన్ని శోధనలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆర్థిక సమస్యల్లో నువ్వు నలిగి సమస్తం మరి సతమతమయ్యావో, ప్రభు అంటున్నాడు, నా కొరకు నీవు ఇలాంటి బాధలు, ఇలాంటి శ్రమలు అనుభవించావు గనుక నా బిడ్డ, ఇదిగో నీ పేరు, ఇదిగో మరి జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నదని ప్రభువారే లేఖనాల ద్వారా స్వయముగా స్పష్టముగా తెలియజేస్తున్నటువంటి విషయాన్ని చూస్తున్నాం. కాబట్టి చూడండి, ప్రకటన గ్రంథం 3:12 ఇంకొక 2 మాటలు చెప్పి ముగిస్తాను. దయచేసి చూడండి, ప్రకటన గ్రంథం ఆల్రెడీ 3:12 చూడండి. ఇక్కడ ఈ యొక్క విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించవలసినటువంటి వారముగా ఉన్నాం. 3:12 ఆల్రెడీ 12 చదువు. జయించు వాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసిదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలకి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుసున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసిదను. చప్పట్లు కొట్టి దేవుని మైపడతా. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరంటే దేవునికి అనుగుణంగా దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వారి విషయంలో ప్రభు అంటున్నటువంటి మాట, జయించు వాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తాను. ఏ జయించాలి? ఈ లోకాన్ని జయించాలి. ఈ లోకంలో ఏముంది? బాధలు, శోధనలు, కష్టాలు, నిందలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, సాతాను శత్రువు ఎన్నో మన మీద విజృంభించి వాడు అనేకమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు మన మీద తెచ్చిపెట్టినా
దేవుని వైపు చూసి వాటిని జయించాలి, వాటిని ఓడించాలి. ఎవరైతే నా కోసం వీటన్నిటిని ఇదిగో మరి జయిస్తారో వారి పేరులట పరలోక రాజ్యములో వ్రాయబడి ఉంటుందని. అంతేగాక ఎరుసు చూడండి అక్కడ 12వ వచనంలో చాలా చక్కగా వ్రాయబడి ఉన్నటువంటి విషయాన్ని మనం ఎలా చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రియులారా, ఎందుకంటే దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడి ఇక మీదట ఎన్నటికి వెలుపలకి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుసున్న నూతనమైన యెరూషలేము నా దేవుని పట్టణపు పేరును వాని క్రొత్త పేరును ఇదిగో వాని మీద వ్రాసెదను. ప్రైస్ ది లార్డ్, పరలోకమే దిగి వస్తుందట. ఇప్పుడు మామూలుగా అయితే ఇక్కడ ఉంది యెరూషలేము, ఈ పరలోకములో ఉన్న యెరూషలేం దిగి వచ్చినప్పుడు ఆ యెరూషలేం పట్టణంలో ఆ నూతనమైన యెరూషలేములో నువ్వు చేరాలంటే ఈ లోకంలో సమస్తము జయించాలి. ఎన్నెన్నో మన మీదకి వస్తూ ఉంటాయి, ఎన్నెన్నో శోధనలు, కష్టాలు, నిందలు, అవమానాలు, వీటన్నిటిని ఎప్పుడైతే జయించగలుగుతామో రేపు పరలోకమందున్న ఆ నూతనమైనటువంటి యెరూషలేమును నువ్వు ఇదిగో ఉంటావు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఆల్రెడీ ఎప్పుడో మన పూర్వీకులు ఆల్రెడీ మందిరాన్ని కట్టారు. ఆ మందిరంలో రెండు స్తంభాలు ఉన్నాయి కదా, రెండు స్తంభాల మీద మందిరం అంతా ఆధారపడి ఉంది. ఆనాడు కూడా ఆల్రెడీ సాంసాను విషయంలో దాగోను దేవాలయానికి తీసుకుని వెళ్ళారు, దాగోను దేవాలయం కాబట్టి సాంసాను ఫిలిస్తీన్ల చేతిలో పడ్డాడు. సాంసాను చేసిన దానికి వారికి బాగా బాధాకరమైంది. ఒక దాగోను దేవాలయంలోకి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ దాగోను దేవాలయం ఈ రెండు స్తంభాల మీద ఆధారపడి ఉంది. అప్పుడు సాంసాను యొక్క కనికురుడ్లు పీకివేయబడ్డాయి. ఇదిగో దేవుని మళ్ళా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా చిట్టచివరిగా ఇదిగో నేను తప్పు చేశాను, పాపం చేశాను, నీ యొక్క విషయాన్ని నేను అతిక్రమించాను, కాబట్టి నన్ను క్షమించి ఇదిగో చివరిసారిగా వీరు నన్ను ఈ రీతిగా బంధించి ఇదిగో నా కళ్ళు పీకేసి ఇదిగో నన్ను గానిగా ఒక గాడిదలాగా లేక ఒక ఎద్దులాగా కట్టి గానిగ దిప్పించారు, ఇదిగో తిరుగులే విసిరించారు, ఎన్నో శ్రమలు నాకు పెట్టారు, అయితే ఈ చివరిసారిగా నా ప్రార్థన ఆలకించి నా మనవి అంగీకరించి వీరందరిని కూడా హతము చేసే భాగ్యాన్ని దయచేయండి. ఎందుకంటే వారు అన్యులు, దేవుని ఎరుగిన వారు, దేవుని బిడ్డను వారు ఈ పని చేసినప్పుడు మరలా దేవుని బిడ్డ ఇదిగో దేవుని యందు పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో ఏడ్చి మొర పెట్టుకున్నప్పుడు వారి యొక్క మొర విన్నాడు. దాగోను దేవాలయం ఈ రెండు స్తంభాలు పట్టుకున్నాడు, అటు ఇటు ఇటు అటు లాగి ఈ రెండు స్తంభాలను నెట్టివేస్తే పైన ఉన్నటువంటి ఆ యొక్క రాళ్ళు, ఆ యొక్క శ్రాపులు అన్నీ వచ్చేసి కింద వారి మీద పడి అందరూ చనిపోయారు. కాబట్టి ఎందుకంటే దేవుని ఎరిగి ఆయన అడుగుజాడల్లో నడిస్తే ఆలయంలో ఉన్న ఒక స్తంభంలాగా నేను చేస్తాను. ఇక ఎవడు నిన్ను నెట్టివేయడు, ఎవడు నిన్ను కొట్టివేయడు, ఎవడు నిన్ను ఇదిగో మరి బయటికి లాగివేయడు. ఎందుకంటే నువ్వు నా బిడ్డవు, నా బిడ్డగా నువ్వు స్వీకరించబడ్డావు గనుక నేను నిన్ను పేరు పెట్టి క్రొత్త పేరు కింద భాగంలో అంటాడు, నేను నిన్ను క్రొత్త పేరు పెట్టి పిలిచేదని అంటున్నాడు. ప్రైస్తలాడు, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవునిలో మనం నమ్మకత్వం కలిగి విశ్వాసంలో ఆయన ఎందు మనం నమ్మకస్తులు ఉంటే అన్ని విధాలా సహాయం దేవుడు లేఖనాల ద్వారా స్వయముగా స్పష్టముగా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే గత కాలంలో అదిగో మరి 2016 సంవత్సరం మరి జనవరి 1వ తేదీ నుండి ఇదిగో మరి డిసెంబర్ 31వ తేదీ వరకు ఎన్ని శోధనలు పడ్డాం, ఎన్ని బాధలు పడ్డాం, ఎన్ని బలహీనతలు పడ్డాం, ఎన్ని అస్వస్థ అనారోగ్యాలకు గురి అన్నాం, ఎన్ని హాస్పిటల్ చుట్టూరు తిరిగాం, ఎన్నో రోగాలు మనల్ని ఇదిగో పీడించి వేధించి బాధించే ప్రియులారా, వాటన్నిటినీ ప్రభు వైపు చూసి ప్రభు శ్రమలో మనం పాలి భాగస్థులమై ఉన్నందుకు ప్రభు అంటున్నాడు, నా శ్రమలో నువ్వు పాలి భాగస్థుడు అయి ఉన్నావు బిడ్డా, నా శ్రమలో నువ్వు ఇదిగో మరి పంచుకున్నావు గనక ఇదిగో నీ పేరు, ఇదిగో క్రొత్త పేరు నేను వ్రాస్తున్నాను, జీవ గ్రంథంలో రాస్తున్నాను, ఒక ఆలయంలో ఉన్న స్తంభములాగా నేను నిన్ను చేస్తున్నాను కనుక నిన్నెవరు గెంటివేయరు, నిన్నెవరు నెట్టివేయరు, నీకు ఇబ్బంది కలిగించేవారుండరు, నేను నీ దేవుడనై ఉన్నాను, నువ్వు నా బిడ్డవై ఉన్నావు గనుక ఇదిగో రానున్న ఇదిగో దిగి వస్తున్నటువంటి నూతనమైన యెరూషలేములో నీ ఉంటావని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎప్పుడు నూతన స్వభావం కలిగి ఉండాలి, నూతన మనసు కలిగి ఉండాలి, నూతన క్రియలు కలిగి ఉండాలి, ఇదిగో తగ్గింపు కలిగి ఉండాలి. దేవుని యందు ఆల్రెడీ భయము భక్తి కలిగి ఉన్నప్పుడే దేవుడు అన్ని విధాలా సహాయం చేయగలడని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడి మాటలు తన వినికిల్లో దీవించునుగాక. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా.